తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పేదలకు సుమారు 23,000 ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగిందని, పేదల సొంతింటికలు నిజం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. జగనన్న అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా యూ కొత్తపల్లి మండలం అమరవల్లి జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలను మంజూరైన లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు నూతన ఇళ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బత్తిన ప్రకాష్, ఆనాల సుదర్శన్, చిన్నారావు, బండి దావీదు, జయబాబు, పెండెం రఘు, పంతం అఖిలేష్, కొట్టేటి రాజేష్, హౌసింగ్ డిఈ వెంకట్రావు, ఏఈ వెంకటేశ్వరరావు, సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ నబీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి పత్రం ఏదైతే ఉందో నిజంగా అది అభినందనీయం. ఆ కార్యక్రమంలో భాగంగా చాలా వరకు కన్స్ట్రక్షన్ చూసాం మనం. చాలామంది శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నారు. అలాగే ఇక్కడ పన్నాడ పంచాయతీ, అలాగే అమీనాబాద్ పంచాయతీ, అమరవెల్లి పంచాయతీ, మూడు మూలపేట, ఈ పంచాయతీలన్నీ కూడా ఈ రోజున అక్క చెల్లెములందరూ కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకుని పని ప్రారంభించుకోవడానికి ఈ రోజున మా చేతుల మీదుగా చేయడం ఇది నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఎందుచేదంటే ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమం చేయలేదనే దానికి గర్వంగా మేము మా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా నాయకులుగా ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా చెప్పుకుంటున్నాం. ఈ రోజున మాకు ఇంత గౌరవం దక్కుతుంది అంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్క అక్క చెల్లి వాళ్ళ మకాల్లో ఆనందం చూస్తూ ఉంటే నిజంగా మాకు జగన్ గారు చేసిన కార్యక్రమం ద్వారా మాకు ఈ రోజున వారి కళ్ళల్లో ఆనందం చూడగలుగుతున్నాము, మీ నియోజకవర్గాల్లో గ్రామాల్లో వీధుల్లో తిరగగలుగుతున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలను బట్టి ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీద ఈ రోజున ఇక్కడ గ్రామాల్లో చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కులాల చోట్ల, మతాల చోట్ల, పార్టీల చోట్ల, నాకు ఓటేసారా లేదా అనేది కూడా చోట్ల, అందరికీ కూడా ఇల్లు ఉండాలి అనే దిశగా ఈ రోజున చేసే కార్యక్రమం ఏంటంటే గత పాలకులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనే పార్టీ సిస్టమ్ ఏంటంటే జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల సిఫార్సు మేరకే ఇచ్చిన రోజులు చూసాం. ఎక్కడ కూడా ఆ పచ్చ చొక్కా తొడుక్కున్న వాళ్ళకి తప్పించి ఎవ్వరికీ కూడా న్యాయం జరగని రోజులు మనం చూసాం. ఈ రోజున జగన్ గారు ఎక్కడ అటువంటి వాతావరణం లేకుండా అందరికీ నేనున్నాను అన్న దిశగా ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా